రైట్ ఈ అంశాలపైనే మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు నందిగం సురేష్ గారు, పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇక విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే అవుత శ్రీధర్ రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం విజయబాబు గారితో మాట్లాడదాం. సార్ విజయబాబు గారు, ముందుగా ఈ A14గా ఆయన చేర్చడము, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆయన పాత్ర ఏంటి, ఇవన్నీ తర్వాత చర్చించవచ్చు. కానీ ఇన్ని రోజులుగా తండ్రిని వదిలిపెట్టి దాదాపు 15 రోజులుగా ఆయన ఢిల్లీలో ఉంటే ఆయనకు వచ్చినటువంటి రెస్పాన్స్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కానీ జాతీయ స్థాయి పార్టీల నుంచి కానీ ఏమీ లేకపోవడంతో ఇప్పుడు రాష్ట్రపతి గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి రేపు తన పాదయాత్రను కంటిన్యూ చేస్తానని అంటున్నారు. ఎలా ఉంటుంది, ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తానని అంటున్నారు? A14గా ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో తనను చేర్చిన దాన్ని బట్టి చూస్తే తన పాదయాత్రకు భయపడి తనకి ఇదేదో గిఫ్ట్గా ఇచ్చినట్టు అనిపిస్తోందని అంటున్నారు. వాస్తవానికి ఏంటంటే, ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో ప్రాథమిక సాక్ష్యాలన్నీ కూడా బలంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, రిమాండ్, క్వాష్ పిటిషన్ కూడా వాళ్ళు అనుకున్నట్టుగా రాకపోవటం, ఇవన్నీ జరిగేసరికి భయపడిపోయి ఇక్కడ ఇదండి ఒక ప్రచారం కూడా వినిపిస్తుంది ఏంటంటే, ఆయన అటు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి మెల్లిగా ఈ పెండియా శ్రీనివాస్ లాగా మిగతా వాళ్ళలాగా జంప్ అయిపోదాం, ఆ తర్వాత పరిస్థితులను బట్టి రావాలా ఏంటి అనేది ఒక ఆలోచన చేసినట్టు తెలుస్తా ఉంది. ముందు అనుకున్నది ఏంటంటే విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది జాతీయ స్థాయి నాయకుల్లో అని అనుకుంటే ఆ ప్రయత్నాలు జరగలేదు. బీజేపీ వారు అసలు ఎక్కడ కూడా ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ఇక ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రజా సానుభూతి పొందాలి అన్నట్లయితే ప్రజల్లోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అరెస్ట్ అవ్వడం ఒకటే తప్ప అంతకు మించి వేరే మార్గం లేదని తెలుస్తుంది. రాష్ట్రపతి ఇప్పుడు మొత్తం కోట్ల రూపాయలు మా అంతా కూడా ప్రజాధనాన్ని మింగేసేసి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయండి అది చేయండి అంటే, ఈ దేశంలో అనేక మంది రాష్ట్రపతి కార్యాలయం చుట్టూ కూడా క్యూ కడతారు. ఇదంతా ఏంటంటే కేవలం ఒక న్యూస్ కోసమే కానీ ఎలా బయటపడాలి అనేటువంటి మార్గం దొరకనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏమో వారి సత్యమని సాక్షాత్తు గాంధీ గారితో పోల్చడం, పాపం ఆయన గాంధీ గారైతే ఈ లోకేష్ సాక్షాత్తు స్వామి వివేకానంద అని చెప్పి మనం అనుకోవాలి. ఆ విధంగా మహానుభావుల యొక్క చరిత్రలో కూడా కనీసం మాత్రం తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పేర్లు తీసుకొచ్చి మకిలంటినటువంటి వ్యక్తులకు తగిలించడం అంటే ఎంత దుస్సాహసానికి వీళ్ళు పాల్పడుతున్నారు అనేది కూడా మనం గమనించాలి. లోకేష్ అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ ఫైబర్ నెట్ స్కామ్ కానీ ఇందులో కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించింది మాత్రం అతను ఎక్యూజ్డ్ నంబర్ 1 ఏ నంబర్ లో ఉన్నాడో నాకైతే అది అప్రస్తుతం. కానీ పూర్తిగా అటు తండ్రిని కూడా తప్పుదారి పట్టించి ఇందులో మనకి ఇంత స్థాయిలో మనకు లాభం వస్తుందని చెప్పని చూపించి అదంతా చక్రం తిప్పింది తన స్నేహితులతో లోకేష్ అనేటువంటిది మాత్రం చాలా స్పష్టం అండి, ఇక అందులో తేడా లేదు. తర్వాత తెలుగుదేశం పార్టీ వారే వాళ్ళ శాపనార్థాలు పెడుతున్నారు, ఇవి బయటికి రావట్లేదు. కానీ పొలిటికల్ సర్కిల్స్ లో తిరుగుతుంది ఏంటంటే మా భవిష్యత్తుని భ్రష్టు పట్టించింది, వాళ్ళ నాన్న భవిష్యత్తుని భ్రష్టు పట్టించింది, మొత్తం ఇదంతా కూడా సర్వనాశనం చేసింది కూడా అతనికి మంత్రి బ్యాక్ డోర్ నుంచి అసమర్థుడిని, అసమర్థుడైతే పర్వాలేదు వాళ్ళన్న మాటలండి. టీడీపీలో వినిపిస్తున్న మాటలు ఏంటంటే అసమర్థుడైతే పోని ఏదో రకంగా నెత్తిని పెట్టుకొని ఊరేగేవాళ్ళం అనివార్యంగా, ఎందుకంటే నాయకుడు కుమారుడు కాబట్టి. అంతకు మించిన పచ్చి స్వార్థపరుడు, అతని వయసుకు మించినటువంటి స్వార్థంతో మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా మా ప్రమేయం కూడా లేకుండా కబ్జా చేసేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కరప్ట్ చేసేసాడు, ఆఫీసర్స్ లోనే కరప్ట్ చేసేసాడు, మా అందరినీ కూడా చేసి వాళ్ళ నడి రోడ్డు మీద మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా చేస్తుంది ఈ లోకేష్ అని తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళ అంతర్మాధనం మొదలైంది. ఇన్సైడ్ చర్చల్లో జరుగుతున్న చర్చలు మనకి మీడియా మిత్రుల ద్వారా తెలుస్తున్నటువంటి వాస్తవాలు కఠోర సత్యాలండి ఇవన్నీ కూడా. ఆ విధంగా తను నాశనం అయిపోవటం కాకుండా తండ్రిని భ్రష్టు పట్టించడం కాకుండా రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని కూడా పూర్తిగా నడివీధిన పాలు చేసినటువంటి ఈ స్వార్థపరుడు అంతగా మించినటువంటి ఒక డొల్లతనాన్ని ప్రదర్శించేటువంటి ఒక అవివేకి లోకేష్ అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పచ్చు. భాష మారుతుంది సార్, ఒక 2-3 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి, ఇతని భాష మారాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, A14గా పెట్టారు, ఐటీ స్కామ్లో చూసాం మనం, వాళ్ళు ఇచ్చినటువంటి చంద్రబాబుకి ఇచ్చినటువంటి నోటీసుల్లో స్పష్టంగా లోకేష్ ఉన్నాడు, లోకేష్కే చేరింది అనేటటువంటిది ఆయన పిఏ ద్వారా చేరిందనే మాటని వాళ్ళు ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి సిఐడి కూడా చాలా క్లియర్గా చెప్పింది లోకేష్ను కూడా విచారించాల్సిన అవసరం ఉంది అని.
ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు ఈ పార్టీని ఈయన బతికిస్తారా? చంద్రబాబు ఒకవేళ ఇప్పట్లో రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? లోకేష్కి ఆ సామర్థ్యం ఉందా? మీరు అన్నట్టుగా పార్టీ నాయకులు ఎవరైనా సరే ఇతని మాట వినేటటువంటి, పార్టీని నాయకుల్ని అధికారుల్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ వ్యక్తి మాటలు వినేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు చూడండి, మనం కాసేపు వీళ్ళ మంచి చెడు మంచి చెడు అనేటువంటి అంశాలను పక్కన పెట్టి ఒక వ్యవహారానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, తెలుగుదేశం పార్టీలో ఒక క్రైసిస్ అనేటువంటిది సడన్ గా వచ్చింది. ఈ క్రైసిస్ వచ్చి ఆ పార్టీకి పెద్ద తలకాయగా ఉన్నటువంటి వ్యక్తి జైలు పాలయ్యాడు. ఆ జైలు పాలైనప్పుడు ఏం చేస్తారంటే, ఇమ్మీడియట్ గా నంబర్ టూ అనేటువంటి ఒక సమర్థత ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్లేస్ ను ఆక్యుపై చేసి ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఏం చేయాలనేటువంటి ఒక చర్య తీసుకొని చాలా శరవేగంగా వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది. ఇది మామూలుగా చేయాల్సిన పద్ధతి. అలాంటి పరిస్థితుల్లో ఒక 7-స్టార్ హోటల్, అంటే ఇది విదేశీ ప్రముఖులకి, విదేశీ ప్రధానమంత్రులకి, అధ్యక్షులకి ఇచ్చే అకామిడేషన్ ఇచ్చేటువంటి హోటల్లో చేరి సుష్టిగా ఇక్కడ రోడ్డు మీద తిరిగాడు కదా పాపం, నోరు కట్టేసుకుని ఇన్నాళ్ళు, అక్కడ మళ్ళీ భోంచేస్తూ వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటున్న సెల్ఫీలు కూడా బయటకు వచ్చాయి. అక్కడ కూర్చొని ఏం చేయాలి అంటే, ఇతగాడికి ఏదన్నా ఏం చేయాలి అని ఆలోచించాలంటే రోడ్ల మీద కాకుండా, జనం మధ్యలో కాకుండా, పార్టీ కార్యాలయాల్లో చిన్న ఏసీ ఫ్యాన్లు ఉన్న చోట కాకుండా, 7-స్టార్ హోటల్లో సకల సౌకర్యాలు ఉంటే గాని అప్పుడు మాత్రమే తను ఏదైనా కూడా తన బుర్ర పనిచేస్తుంది అనమాట. ఆ విధంగా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆ పార్టీ వాళ్ళే తిప్పుకుంటున్నటువంటి స్థితిలో ఇతను నెంబర్ టూ అయ్యే పరిస్థితి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా అంతర్యుద్ధం ఆ పార్టీలో ఇతనికే కనుక పగ్గాలప్ప చెప్తే, ఇతనికి అసలు ఆల్రెడీ మనం గతంలో కూడా ఒక అంశంలో మాట్లాడింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని పరామర్శకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ముగ్గురు కూడా రోడ్డు మీదకి వచ్చి మీడియా సమావేశం పెట్టారు. ఈ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా వీరావేశంతో అన్కండిషనల్ గా టీడీపీకి సపోర్ట్ ఇస్తాననేది ప్రకటించినప్పుడు, నిజంగా ఇతను ముఖ కవళికలు కానీ ఇతర బాడీ లాంగ్వేజ్ కానీ నిశ్చయంగా పరిశీలించిన వాళ్ళు చెప్తున్నారు, ఒక చప్పట్లు కొట్టడం కానీ సంఘీభావంగా మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతగా కానీ ఏమీ లేదు. తర్వాత అతగాడి ముఖ కవళికలు చూస్తే ఒక చేరు మాత్రమే మింగే జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఆముదం తగినట్టుగా ఉంది తప్ప మొహం మనకి శభాష్ మద్దతు ఇస్తున్నాడు అని లేదంటేనే ఇతనికి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడం అనేది లోకేష్ కి ఇష్టం లేదండి. లోకేష్ ని ఒక మంచి సీట్ లో కూర్చోబెట్టాలని చాలా తపన పడుతున్నారు కదా పవన్ కళ్యాణ్. ఈయనకి లేకపోవచ్చు, ఆయన కాలుతో తన్నేయచ్చు. ఇక్కడ పాదయాత్రలో కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించలేదు. తన తండ్రికి కూడా చెప్పారట ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దగ్గరకు కూడా రానివ్వకు అని, కానీ ఈయనకి ధైర్యం లేక అతనితో ఆయన చుట్టూ తిరుగుతున్నాడు అనేది ఒకటే. అందుకే మీరు పాదయాత్ర మొత్తం చూసినా ఎక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావన కనిపించదు లోకేష్. అదే కాదండి, ఇంకొక అడుగు మీరు కాస్త జాగ్రత్తగా వెనకెళ్ళండి. చాలా మందికి ఇవాళ తనను ఎవరు గెలిపించలేదని, తనకి ఎవరు ఓట్లు వేయలేదని పదే పదే ప్రజలను తిడుతుంటాడు కదా పవన్ కళ్యాణ్. అప్పుడప్పుడు వాళ్ళ పార్టీ అభిమానులు కూడా తిడుతుంటాడు, మీరే కనుక ఓట్లేసుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని. ఆ రోజు జరిగింది ఏంటి, వాస్తవానికి ఇతన్ని ఏదో ఒక విధంగా ట్రాప్ చేసి ఆ నారాయణ మనోహరం లింగమనేరి ద్వారా వాళ్ళు వెళ్ళారు, ఒక అంగీకారానికి వచ్చారు, బాగానే ఉంది. ఆ విషయం తెలుసుకున్న లోకేష్ అంత పెద్ద అమౌంట్ ఇవ్వాలని ఒక బూతు మాట మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ని అని, అది మళ్ళీ పవన్ కళ్యాణ్కి తెలిసిన తర్వాత దాని మీద ఇతను రగిలిపోయి, అప్పటి వరకు సపోర్ట్ ఇచ్చినటువంటి వాడు ఒక్కసారిగా మీటింగ్ పెట్టి నోటికి వచ్చినట్టల్లా చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ ని తిట్టినటువంటి సందర్భం మనకు తెలుసు. జనాలు కూడా విసిగిపోయారు, ఇదేంటి నిన్నటి దాకానేమో వైఎస్ఆర్ సిపిని తిడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఇవాళ ఏమైంది, ఏదన్నా రాజకీయాల్లో మార్పులు వచ్చినాయని ఆశ్చర్యపోయారు జనాలు. అది జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెత్తి నోరు బాదుకొని, అరే బాబు నేను లైన్ లో పెట్టడానికి నానా తిప్పలు పడ్డాను రా, నువ్వు చేసే పనులను ఎలా ఉంటాయని. ఆ తర్వాతే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మనోహర్ వీళ్ళకి కుదిర్చినటువంటి ఒప్పందం. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ రూట్ మార్చి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ తన తల్లిని దూషించినా పర్లేదు. ఇది ఈ పాయింట్ మాత్రం ప్రతిసారి గుర్తు పెట్టుకోవాలంటే, ఏ విధంగా లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి వైబ్రేషన్స్, అవి పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఆ, వీళ్ళ మధ్య సఖ్యత సయోధ్య కుదురుతుందా అనేది ఇక్కడే చూసుకోవాలి. రేపు భవిష్యత్తులో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సయోధ్య ఉండదు, అది మాత్రం చాలా స్పష్టం. అలాంటి పరిస్థితుల్లో ఇతను పైగా తెలుగుదేశం పార్టీలో కూడా
ఇతన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు పొద్దున బయటకు వచ్చి తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను నంబర్ టూ కాదు కానీ ఎక్యూజ్డ్ A14 గా మాత్రం పనికి వస్తాడు అనేది వాస్తవం. ఇక దాంట్లో నాయకత్వ శూన్యం అనేటువంటిది వాళ్ళైతే ఆ శూన్యత ఆవరించింది. ఇంటర్నల్ గా ఇప్పటికే రగిలిపోతున్నారు టీడీపీలో వాళ్ళు. వాళ్ళు ఏ క్షణంలోనైనా కూడా వాళ్ళ యొక్క అసంతృప్తిని ఒక్కసారిగా వెళ్ళకపోవచ్చు ఇతని పట్ల. రైట్, మంచి పాయింట్ చెప్పారు సార్. అందుకు ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే, జైలు ముందు ప్రెస్ మీట్ పెట్టిన రోజే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, రేపటి నుంచే రెండు పార్టీలకు సంబంధించి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయబోతున్నాము, రేపే ఏర్పాటు అవుతుంది ఇది అని అన్నారు. ఇప్పటి వరకు ఆయన ఏమో అటు బారిపోయాడు, ఈయనేమో ఇటు షూటింగ్లు బారిపోయాడు. ఇద్దరు వస్తారంట 1st తారీఖు కల్లా.